రైల్వే స్టేషన్ వద్ద ఉంటున్న బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 40 మంది రైల్వే కూలీలకు దొరవారి సత్రం ఎస్ఐ సుధాకర్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి శశిరెడ్డి ఆధ్వర్యంలో 1 నెలకు సరిపడే బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన కూలీల ఆకలి తీర్చడానికి తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరవారి సత్రం ఏఎస్ఐ చెంగయ్య, పోలీస్ సిబ్బంది, సూళూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు రమణయ్య, కిరణ్, సుధా, గురవయ్య, అశోక్, నాగరాజు, జోసెఫ్, శ్రీనివాసులు, సర్దార్, మూర్తి పాల్గొన్నారు. చదరా కమరా హటావు కాశల్ దేశ్ బీహార్ నుంచి ఇక్కడికి రైల్వే కాంట్రాక్ట్స్ కోసం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇరుకుని వేసి వాళ్ళకి సరైన ఆహార సదుపాయాలు లేకుంటే ఇక్కడ అవ్వకుంటున్నారని చెప్పేసి కొంతమంది మా మీడియా మిత్రులకి తెలపడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఒక సహకారం సహాయం అలాంటిది చేయాలని చెప్పేసి పోలీసు శాఖ వాళ్ళతో కలిసి మేము కొంతమంది ఆదుకునేదానికి ఈరోజు బియ్యము, అదేవిధంగా కూరగాయలు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ప్లస్ సూళూరుపేట, దొరవారి సత్రం, మీడియా ప్రతినిధులందరూ కలిసి కానీ ఇలాంటి సహాయ సహకారాలు ఇచ్చేదానికి ముందుంటాము. ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా తెలియజేసినా కానీ మేము వాళ్ళకి సహాయం చేస్తామని మేము సిద్ధంగా ఉన్నాం. దానికి పోలీసు వారు మాతో కూడా సహకరించినందుకు పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు దొరవారి సత్రం మండలంలో రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ఆఫ్ చేసే యూపీ నుంచి, బీహార్ నుంచి వచ్చిన కొంతమంది వారికి నిత్యావసర సరుకులు మీడియా వారితో పాటు పోలీసు వారు కూడా రైస్, అలాగే కూరగాయలు, వాళ్ళకి కావాల్సిన సామాన్లు సమకూర్చడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారికి తోచినంత సాయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఎక్కడైతే మండలంలో ఎవరి మండలాల్లో వాళ్ళు ఎస్టీ కాలనీస్లో కానీ ఎక్కడైనా పూర్తి దగ్గర కానీ వారికి తోచిన సాయం చేయాలి.